నమస్తే అండి, వెల్కమ్ టు విజయ మా ఊరు టు. నేను విజయలక్ష్మిని. నవలా స్రవంతిలో భాగంగా ఈరోజు వాసిరెడ్డి సీతాదేవి గారి మరో మనసు కథ నవల రెండో భాగం ఆడియో రూపంలో మీకోసం. ఫ్రెండ్స్, కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఆడియో పూర్తిగా విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక కథలోకి ఎంటర్ అయిపోదామా. అడయార్ పెట్రోల్ బంక్ దాటగానే జగన్ టాక్సీ డ్రైవర్ ని లెఫ్ట్ కు తిరగమన్నాడు. మరో రెండు నిమిషాల్లో చిన్న గేటు, కాంపౌండ్ లో మామిడి చెట్టు ఉన్న ఇల్లు చూపించి టాక్సీ ఆపమన్నాడు. గేట్ ముందు వరండా మెట్ల మీద ఎండుటాకులు చిందరవందరగా పడి ఉన్నాయి. కాళ్ల కింద పడి నలిగిపోతున్న ఎండుటాకుల్ని చూస్తూ, ఈ కొంపలో ఆడవాళ్లున్న సూచన లేనట్టుంది అనుకున్నాడు కృష్ణ. వరండా తలుపులు తెరిచే ఉన్నాయి. వరండాలో లైట్ వెలుగుతోంది. టాక్సీ డ్రైవర్ సామాన్లు తెచ్చి వరండాలో పెట్టాడు. టాక్సీకి డబ్బు చెల్లించి 5 గంటలకల్లా రమ్మని హెచ్చరించి పంపించేశాడు జగన్మోహన్. సింహాచలం, సింహాచలం, వరండా తలుపులు బార్లాగా తెరిచి పిలిచాడు జగన్. లోపల నుంచి సమాధానం రాలేదు. కృష్ణ గుండెలు దడదడలాడాయి. ఏమై ఉంటుంది, ఎవరైనా ఇంట్లో జొరబడి అన్న ఆలోచన కృష్ణ బుర్రలో జొరబడగా జగన్మోహన్లోకి చూశాడు. జగన్ తాపీగా నిబ్బరంగా ఉన్నాడు. మరి ఈ కథేంటో అనుకున్నాడు కృష్ణ వరండాలోనే నిలబడి. అంతలో మామిడి చెట్టు నీడలో ఓ ఆకారం కదిలి రావడం కనిపించింది కృష్ణకు. బాగా రేగిన జుట్టు, లుంగీ బనీనుతో చక్కగా పొడుగ్గా ఉన్న సింహాచలం వరండాలోకొచ్చాడు. వేళ్ల మధ్య సగం కాలి ఉన్న బీడీ ముక్క పారేసి, ఇంత ఆలస్యమైపోయినదేటి బాబు అన్నాడు. ఎక్కడున్నావు ఇంతవరకు? జగన్మోహన్ గొంతు కొంత కరుగ్గా ఉంది. ఇల్లు ఈడే, ఆ మామిడి గున్నకాడు ఉండాను బాబు. చల్లగా ఉంటే కూకున్నా, ఘాట్నే కునుకు పట్టిపోనాది బాబయ్య. సరేలే, ఈ సూట్ కేసు తీసుకెళ్ళి గదిలో పెట్టు అంటూ తాళాల గుత్తి చేతికిచ్చాడు జగన్. సూట్ కేసు అందుకుంటూ, ఈ బాబుగారెవరు అన్నాడు సింహాచలం కృష్ణ ముఖంలోకి చూస్తూ. అతన్ని చూస్తుంటే కృష్ణకు చిరాగ్గా ఉంది. నా స్నేహితుళ్లే, నువ్వు పద అన్నాడు జగన్. సింహాచలం సూట్ కేసు తీసుకుని తిరిగి తిరిగి చూస్తూ లోపలకు నడిచాడు. జగన్ కృష్ణను గదిలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఈ మనిషి ఎక్కడ దొరికాడు, భలే తమాషాగా ఉన్నాడే అన్నాడు జగన్తో కృష్ణ సోఫాలో వెనక్కి వాలు కూర్చుంటూ. చాలా పెక్యులియర్ మనిషి, అప్పుడప్పుడు స్క్రూ లూజ్ అవుతుంది, ఏవేవో పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు, కానీ చాలా నమ్మకస్తుడు. నన్ను నమ్ముకునే ఉంటాడు, వెళ్లమన్నా వెళ్ళడు. నేను వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకొచ్చాను, అప్పటినుంచి నాతోనే ఉంటున్నాడు, వంట బాగా చేస్తాడు. ఇలాంటి మనిషిని ఇంట్లో వదిలి బయటకెళితే సేఫ్టీ ఏముంటుంది అడిగాడు కృష్ణ. హాలు, వంటగది తప్ప మిగతా గదులన్నీ బయటకెళ్లేటప్పుడు నేను తాళం వేస్తాను చెప్పాడు జగన్. మీరిద్దరూ తప్ప ఇంత పెద్ద ఇంట్లో ఇంకెవరు లేరా? లేరు. మీ ఫాదరు, మదరు? లేరు, వాళ్ళు ఎప్పుడో చనిపోయారు. మా తండ్రి గారు పోయి 5-6 ఏళ్ళయింది, మా తల్లిగారు పోయి 3 ఏళ్ళు దాటిపోయింది. అంటే నీ పెళ్ళయ్యా నాటికే నీ తల్లిదండ్రులు పోయారన్నమాట. పెళ్ళ? కనుబొమ్మలు ముడిచి చూశాడు జగన్మోహన్ రావు. కృష్ణకు తనను కొండ మీద నుంచి కిందికి లోయలోకి దొర్లించినట్టయింది. బాబయ్య, బాబుగారు గది శుభ్రం చేశాను, ఆరు తానం ఆడతారా? సింహాచలం జగన్ ముందు నిలబడ్డాడు. అది మేం చూసుకుంటాం, గాని నువ్వు వంట పని చూసుకో చెప్పాడు జగన్. నీకైతే చేసే ఉంచా, ఇంకా ఆరికే చెయ్యాలా అంటూ సింహాచలం వెళ్ళిపోయాడు. భోజనాలయ్యాక సింహాచలం 2 కుర్చీలు తెచ్చి మామిడి చెట్టు కింద వేశాడు. సింహాచలాన్ని తెల్లవారుజామున 4 గంటలకే లేవాల్సి ఉంటుందని వెళ్ళి పడుకోమని చెప్పాడు జగన్. కృష్ణ, అలా బయటకెళ్ళి కూర్చుందని రారా అంటూ అతడితో మామిడి చెట్టు కిందకొచ్చాడు జగన్. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. పున్నమి వెన్నెల పిండార బోసినట్టుంది. మామిడి చెట్టు ఆకుల సందు నుంచి కిందున్న ఎండుటాకుల మీద పడి వెలుగు నీడలను అద్దుకొని తెల్ల పూల రంగు చీర కట్టుకున్నట్టుగా ఉంది నేల. చల్లటి సముద్రపు గాలికి కదులుతున్న మామిడాకుల నుంచి జారిపడుతున్న వెన్నెల్లో జగన్ ముఖం అదోలా మెరుస్తోంది. మనం కలుసుకుని 10 ఏళ్ళయిందనుకుంటాను అన్నాడు జగన్. ఆ, దాదాపు అయింది కృష్ణ సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు. ఇంటర్ బిఏ గుంటూరు ఏసీ కాలేజీలోనే పూర్తి చేసి ఎంఏ చదవడానికి వైజాగ్ వెళ్ళాను అంటూ ప్రారంభించాడు జగన్.
ఎంఏ లిటరేచర్ మొదటి సంవత్సరం చదువుతున్న రోజులది. క్లాస్ మొత్తం 21 మంది ఉన్నాం. అందులో 5 అమ్మాయిలు. యూనివర్సిటీ మొత్తానికి అందగత్తె మా క్లాసులోనే ఉంది. యూనివర్సిటీలో ఆమెను బ్యూటీ క్వీన్ అని పిలిచేవాళ్ళం. యూనివర్సిటీ కల్చరల్ ప్రోగ్రాంలో మా ఫస్ట్ ఇయర్ లిటరేచర్ వాళ్ళం ఇచ్చిన ట్యాబ్లో మొత్తం ప్రోగ్రామ్స్లో హైలైట్ అయింది. మొదటి బహుమతి మాకే వచ్చింది. ఆ ట్యాబ్లాయిడ్ ఐడియా నాదే. ఆమె మొనాలిసాగాను, చిత్రాన్ని చిత్రిస్తున్న ఆర్టిస్ట్ లియోనార్డోగా నేను వేశాము. ఆ చిత్ర రూపకల్పన చిత్రణ రంగం మీద కొద్ది క్షణాలు మాత్రమే. అయినా దాని ప్రభావం మళ్లీ మేము యూనివర్సిటీ వదిలేదాకా విద్యార్థుల హృదయాల మీద పనిచేసింది. రంగం మీద మేమిద్దరం గడిపిన ఆ మధుర క్షణమే మా హృదయ వీణాతంత్రులను మీటి మా ప్రణయ గీతానికి శృతి కల్పింది. ఆ రోజు ఆ మధుర క్షణం, ఆమె నా కళ్ళలోకి చూస్తూ పెదవులపై తొణికించిన ఆ చిరునవ్వు, ఓహ్ ఏం చెప్పను, తలుచుకుంటే ఇప్పటికీ నా ఒళ్ళు పులకరించిపోతుంది. డావిన్సీ రూపకల్పన సజీవమై కళ్ల ముందు కదిలింది. ఫస్ట్ ఇయర్ చివర్లో అలా మొదలైంది మా పరిచయం. ఫైనల్ ఇయర్ పూర్తయ్యేసరికి మా హృదయాలతో పాటు శరీరాలు కూడా దగ్గరయ్యాయి. అంటే యు మీన్ టు సే, మిగతా మాటలు కృష్ణ గొంతుకులోనే ఆగిపోయాయి. ఎస్, నువ్వు ఊహించింది కరెక్టే. అందులో నా ఒక్కడి తప్పే కాదు, ఆమెది కూడా ఉంది. నిజం చెప్పాలంటే పరిస్థితులు అలా వచ్చాయి. ఆ పరిస్థితుల్లో మానవ మాతృలెవరైనా అలాగే ప్రవర్తించుండేవారు. మామిడాకుల సందుల నుంచి మబ్బుల్లో మాయమైపోతూ ఉన్న చంద్రుణ్ణి చూస్తూ ఓ క్షణం ఆగిపోయాడు జగన్మోహన్ రావు. మురళీకృష్ణ కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు. జగన్ మాటలు వింటుంటే పాచిపట్టిన దిగుడు బావి మెట్ల మీద జారి కిందకు దొర్లిపోతున్నట్టుగా ఉంది కృష్ణకు. శరీరాలు దగ్గరయ్యాక జరగవలసిందే జరిగిందన్నమాట. దాని పర్యవసానమే. అతని ఆలోచన ముందుకు సాగలేదు. ఈ లోపల జగన్ మళ్లీ ప్రారంభించాడు. ఫైనల్ ఇయర్లో క్రిస్మస్ సంక్రాంతి సెలవులకు మా లిటరేచర్ క్లాస్ వాళ్ళం దక్షిణ దేశ యాత్రకు బయలుదేరాము. మద్రాసు, మహాబలిపురం చూసి కోయంబత్తూరు చేరుకున్నాం. అక్కడి నుంచి ఊటీకి బయలుదేరాం. ఊటీకి బయలుదేరే ముందు మాలో మాకు కొంత చర్చ జరిగింది. ఓ క్షణం ఆగి మళ్లీ అందుకున్నాడు. బాగా చలిగా ఉంటుందని కొందరు మానేద్దామన్నారు. రియల్ థ్రిల్ అంతా ఆ చలిలోనే ఉంటుందని కొందరు వాదించారు. నేను, ఆమె కూడా ఊటీ వెళ్లి తీరాల్సిందేనని పట్టుబట్టాము. నలుగురు మిత్రులు ససేమిరా రామన్నారు. మిగతా వాళ్ళం అందరం వెళ్లడానికే నిశ్చయించుకున్నాం. ఆ నలుగురు మేము నీలగిరి వెళ్లి వచ్చే లోపల మధురై వెళ్లి తిరిగి కోయంబత్తూరు వచ్చేందుకు నిర్ణయించుకున్నారు. వాళ్ళు మధురైకు బయలుదేరారు. మేము నీలగిరి ఎక్స్ప్రెస్ ఎక్కాము. నీలగిరి కొండల మీద కొండ చిలువల మెలికలు తిరుగుతూ వెళుతున్న రైల్లో కూర్చున్న మాకు అదో దివ్యానుభూతిగా అనిపించింది. అనిత, సరితల మధ్యన ప్రియ కూర్చుంది. ఎదురు బెర్త్ మీద నేను, రాఘవరావు, సత్యానందం కూర్చున్నాము. అంటే మీ బెర్త్ మీద కూర్చుంటున్న ముగ్గురు ఎదురు బెర్త్ మీద కూర్చున్న ముగ్గురిని వరుసగా ప్రేమించారా? అడిగాడు కృష్ణ. జగన్కు వీపు మీద కొరడా దెబ్బ తగిలినట్టయింది. తుళ్ళిపడి, వీడు వీడు ప్రశ్న ఏమిటి అన్నట్టు కృష్ణ ముఖంలోకి చూశాడు. అది గ్రహించి కృష్ణ తగ్గాడు. తనసలు అలా అడగాల్సింది కాదు, కానీ ఎందుకో తనకు అతని మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోయింది. అబ్బే, నా ఉద్దేశం మరేమి కాదు, వాళ్ళు కూడా పరస్పరం ప్రేమించుకున్నారా అని. ఏదో సర్ది చెప్పబోయి అదే ప్రశ్న వేశాడు మళ్ళీ. కానీ అతడు అడిగిన ధోరణిలో కొంత మార్పు ఉంది. లేదు, కానీ తర్వాత అనిత, సత్యానందం పెళ్లి చేసుకున్నారు చెప్పాడు జగన్. ప్రేమించుకోని వాళ్ళు పెళ్లి చేసుకున్నారా? బాగానే ఉంది. మరి ప్రేమించుకున్న వాళ్ళు అంటూ బిగ్గరగా ఆవలించాడు కృష్ణ. ఐరనీ ఆఫ్ ఫేట్ అదే అన్నాడు జగన్. ఓ, ఐ సీ అంటూ మళ్ళీ ఆవలించాడు కృష్ణ. నీకు నిద్రొస్తున్నట్టుంది, పడుకుందామా? లేవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు జగన్. నో నో, చెప్పు, ఊటీలో ఏమైంది? కుతూహలంగా ముందుకొంగి అడిగాడు కృష్ణ. ముందు కూనూరు వెళ్ళాం. అక్కడ ఓ రోజుండి తెల్లవారు ఊటీకి వెళ్ళాం. మనోహరమైన దృశ్యాలను చూస్తూ సాయంకాలం వరకు తిరిగాం. సంధ్యా సమయంలో లేక్ డేల్ ప్రాంతంలో ఉండిన గార్డెన్లో గడిపాము. అప్పటికే చలి ఎక్కువైంది. గవదలు వణికే చలి, ఎముకలు కొరికే చలి. 6 హోటల్ చేరుకున్నాం అంటూ ఆగి జగన్ అతని ముఖంలోకి చూశాడు. కృష్ణ వస్తున్న ఆవలింతను బలవంతంగా ఆపుకుని, ఏ హోటల్కు చేరారు తర్వాత అన్నాడు. సాగతీసి సాగతీసి జగన్ చెప్తుంటే అతడికి మహాబోరుగా ఉంది. కానీ మోనాలిసా తల్లి ఏమైందో తెలుసుకోవడానికి లోలోన ఆరాటంగానూ ఉంది. జగన్ మళ్లీ మొదలుపెట్టాడు.
ఆ రాత్రి జరిగిన సంఘటన జీవితాంతం మరువలేనిది. ఆ మధుర క్షణాలను తలుచుకుంటూ మోనో కోసం బ్రతుకుతున్నాను. హఠాత్తుగా మారిన అతని కంఠస్వరం విని కృష్ణ కలవరపడ్డాడు. అతని కంఠం గంభీరంగా ఉంది. అతని చూపులు ఎక్కడో దేన్నో అనిర్వచనీయమైన దాన్ని, అద్వితీయమైన దాన్ని వెతుకుతున్నట్టున్నాయి. కృష్ణకు నిద్రమత్తు వదిలిపోయింది. గాలి బిగబట్టి మౌనంగా తదేక దృష్టితో జగన్ మొహంలోకి చూస్తూ కూర్చున్నాడు. మళ్లీ మొదలుపెట్టాడు జగన్. రాత్రి 8 అయ్యేసరికి భోజనాలు ముగించుకొని రజాయి మీద రజాయి, రగ్గు మీద రగ్గు కప్పుకుని హోటల్ గదుల్లో పడుకున్నాము. సత్యానందం, నేను ఒక గదిలో ఉన్నాం. ప్రియా, అనిత ఒక గదిలో ఉన్నారు. మీ శ్రీమతి పేరు? కృష్ణ మాట పూర్తి కాకుండానే, అవును ప్రియా అన్నాడు జగన్. ప్రియా? అవును ప్రియే. ఆ రాత్రి 10 గంటలు దాటిందనుకుంటాను. మా గది తలుపులు బయట నుంచి తడుతున్నట్టుగా వినిపించింది. రగ్గులు తొలగించుకుని మెల్లగా లేచాను. నేలకు కాలు తగులుతూనే జివ్వుమంది. పక్క బెడ్ మీద నిండా ముసుగు తన్ని నిద్రపోతున్నాడు సత్యానందం. వెళ్ళి తలుపు తెరిచాను. ఎదురుగా ప్రియ నిలుచుని ఉంది అన్నాడు కృష్ణ. కాదు, అనిత నిలుచుని ఉంది ముక్తసరిగా అన్నాడు జగన్. కృష్ణ తన తొందరపాటుకు సిగ్గుపడి సర్దుకొని అన్నాడు, ఓ, సత్యానందం కోసం వచ్చిందన్నమాట. కాదు, నా కోసమే అన్నాడు జగన్. మొహం మీద ఫెడేల్న గుద్దినట్టయింది కృష్ణకు. ప్రేమించింది ప్రియను, వచ్చిందేమో అనిత. కథ మలుపు తిరిగింది. దిమ్మెరపోయాడు. అయోమయంగా జగన్ మొహంలోకి చూశాడు. జగన్ గారు, మీరు త్వరగా రావాలి, ప్రియా మీకోసం చూస్తోంది అంది అనిత ఆదుర్దాగా. ప్రియకు ఏమైందనిత అని అడిగాను. గాభరా పడ్డాను. టెంపరేచర్ ఉంది, కలవరిస్తోంది, మిమ్మల్నే కలవరిస్తోంది అని చెప్పింది అనిత. అనిత వెనకే వెళ్ళాను. గదిలోకి వెళుతూనే రగ్గు తొలగించి ప్రియ నుదురు మీద చెయ్యి పెట్టి చూశాను. ఒళ్ళు కాలిపోతోంది. హోటల్ అసిస్టెంట్ మేనేజర్ని లేపి డాక్టర్కు ఫోన్ చేయమన్నాను. డాక్టర్ ఫోన్ నుంచి రెస్పాన్స్ లేదు. అసిస్టెంట్ మేనేజర్ని అడిగి ఒక బాయ్ని తీసుకుని డాక్టర్ ఇంటికి బయలుదేరాను. మా హోటల్కు డాక్టర్ ఇల్లు దాదాపు 2 కిలోమీటర్లలో ఉంది. బయట చలి ఎముకల్ని కొరికేస్తోంది. వేసుకున్న స్వెట్టరు, కోటు, మఫ్లరు ఆ చలిని ఏమాత్రం ఆపలేకపోతున్నాయి. అయినా అదేమీ నాకు బాధగా అనిపించలేదు. ప్రియ మీద నాకున్న అనురాగం అలాంటిది. ఆమె గురించిన ఆలోచనతోనే నా బుర్ర పైన మంచు పడుతున్నా వేడెక్కిపోయింది. ఆమె గురించిన ఆలోచనతోనే నా బుర్ర పైన మంచు పడుతున్నా వేడెక్కిపోయింది. ఒక అరగంటలో డాక్టర్ ఇంటికి చేరాను. మరో 1/2 గంటలో డాక్టర్ని తీసుకుని ఆయన కారులోనే హోటల్కొచ్చాను. ప్రియను పరీక్ష చేసి మందిచ్చాడు. ఫీజు తీసుకుని తెల్లవారి వచ్చి చూస్తానని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. జగన్ నిట్టూర్చాడు. ఓ క్షణం ఆగి మళ్లీ అందుకున్నాడు. 1 గంట దాటేదాకా ప్రియ మంచం పక్కనే కూర్చుని ఆమె నిద్రపోగానే నా గదికొచ్చేశాను. ప్రియను గురించిన వర్రీతో నాకు నిద్ర పట్టలేదు. 3 గంటలకు ప్రియ గదికి వెళ్ళాను. మందిచ్చి వచ్చాను. మళ్లీ 6 గంటలకు వెళ్లి ప్రియను నిద్రలేపి క్యాప్సిల్ ట్యాబ్లెట్ ఇచ్చి ఫ్లాస్క్లో తెచ్చిన కాఫీ తాగించాను. టెంపరేచర్ అంత ఉధృతంగా లేదు, చాలా వరకు తగ్గింది. ప్రియ కొంతవరకు తేరుకుంది. ఆమె తాగిన కాఫీ కప్పు అందుకుని పక్కన పెడుతుండగా ప్రియ నా చెయ్యి పట్టుకుంది. అంటూ ఓ క్షణం ఆగాడు జగన్. నా కోసం మీరు అంటూ నా కళ్ళలోకి చూసింది ప్రియ. ఆమె కళ్ళు ఆర్ద్రమైనాయి, పెదవులు వణికాయి. ప్రియ, ఆ తర్వాత నా గొంతు మూగపోయింది. ఆమె కళ్ళలోకి చూస్తుండిపోయాను. నా చేతిని దగ్గరకు తీసుకుని పెదవులకు ఆనించుకుంది. నా ముంజేతిని పెదవులపై నుంచి మెల్లగా తీస్తున్నప్పుడు ఆమె పెదవులపై విరిసిన మెరుపు రేఖ ఆనాటి మొనాలిసాను గుర్తుకు తెచ్చింది. ప్రియ చేతివేళ్లను నా చేతివేళ్లతో మృదువుగా నిమురుతూ ఆమె పెదవులపై కదిలిన మొనాలిసా హాసరేఖ వెలుగును చూస్తూ అలా ఎంతసేపు గడిపానో నాకే తెలీదు. అనంతకాలం విలువ ఆ మధుర క్షణాల్లోనే ఇమిడి ఉందేమో అనిపించింది. జీవితపు సారమంతా ఆ అనుభూతిలోనే ఇమిడిపోయిందనిపిస్తోందిరా కృష్ణ. జగన్మోహన్ వినీలాకాశంలో తెల్లటి మబ్బులతో ఆడుకుంటున్న చందమామకేసి చూస్తూ ఉండిపోయాడు. కృష్ణకు ఊపిరాడ్డం లేదు. చెట్టు కింద వీస్తున్న అంత గాలిలో కూడా ఉక్కపోస్తున్నట్టుగా ఉంది. ఆ తర్వాత అన్నాడు. ఉదయం 8 గంటలకు బయలుదేరి ఊటీ పరిసరాలు, ట్రౌట్ హ్యాచరీ చూడ్డానికి బయలుదేరారందరూ. నేను మాత్రం ప్రియను చూసుకుంటూ హోటల్లోనే ఉండిపోయాను.
వాళ్ళంతా సాయంకాలం 4 గంటలకు తిరిగొచ్చి 6 గంటల బండికి తిరిగి కోయంబత్తూరు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. డాక్టర్ ప్రియను అప్పుడే కదిలించడం మంచిది కాదని సలహా ఇచ్చాడు. ఇంకా టెంపరేచర్ ఉందని, చలిగాలికి ఎక్స్పోజ్ కావడం మంచిది కాదని సలహా ఇచ్చారు. కనీసం మరో 48 గంటలైనా ఆమెను కదల్చడానికి వీల్లేదన్నారు. అనిత ప్రియకు తోడుగా ఉండిపోతానంది. కానీ ప్రియ అనితను ఒప్పించి వాళ్లతో పంపించింది. ప్రియతో ఉండిపోవడం అంటే మిగతా టూర్ అంతా మానుకోవడమే. నేనుండిపోవడానికి ప్రియ అంగీకరించింది. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఆ 2 రోజులు ఉదయం సాయంకాలం డాక్టర్ హోటల్కొచ్చి ప్రియను పరీక్ష చేసి మందులు వాడడంలో సూచనలిచ్చాడు. జగన్ ఆగి గాలి పీల్చుకున్నాడు. 3 రోజుకు ప్రియకు పూర్తిగా నయమైంది. ఆ 3 రోజులు ఒక్క క్షణం కూడా విడవకుండా ఆమెనే కనిపెట్టుకుని ఉన్నాను. మరో రోజు అక్కడే గడిపి 5వ రోజు బ్లూ మౌంటైన్ ఎక్స్ప్రెస్ ఎక్కి కోయంబత్తూరు చేరాము. తెల్లవారి ఉదయానికి మద్రాసు చేరాము. ఎక్స్కర్షన్ పార్టీ కన్యాకుమారి నుంచి దక్షిణ దేశ యాత్ర ముగించుకుని మద్రాసు చేరేదాకా మేమిద్దరం మద్రాసులో ఉండిపోయాము. ఉన్న 2 రోజులు మా ఇద్దరికి 2 క్షణాల్లా గడిచిపోయినాయి. మద్రాసులో ఉన్న ఆ ఆఖరి రోజు బాగా పొద్దుపోయేదాకా మెరీనా బీచ్లో కూర్చుని కబుర్లు చెప్పుకున్నాము. 9 గంటల ప్రాంతంలో హోటల్ రూమ్కి చేరుకున్నాము. ఆ రాత్రి ఏం జరిగింది? ఉత్కంఠతో అడిగాడు కృష్ణ. జరగకూడదే జరిగిపోయింది. ఆ తప్పు ఏ ఒక్కరిది కాదు, ఇద్దరము బాధ్యులమే. ప్రేమించుకున్నాం, అయినా తొందరపడకుండా ఉంటే బావుండేది. కానీ ఆనాటి బలహీనత అలాంటిది. పెళ్ళయ్యేదాకా ఆగగలిగితే ఎంత బాగుండోనని ఇవాళనుకుంటాను. కానీ ప్రయోజనం? ఆ తర్వాత పెళ్ళెప్పుడు చేసుకున్నారు? అడిగాడు కృష్ణ. అదే జరగలేదు. అదే జరిగి ఉంటే మోనో ఈరోజు అనాథగా ఉండాల్సిన కర్మేం వచ్చింది? నిట్టూర్చాడు జగన్మోహన్ రావు. కృష్ణ నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు. ఆమెను మోసం చేశావా? అడిగాడు కంగారుగా. లేదు. మరి నిన్నే ఆమె? అది కాదు. మరి ఎవరు ఎవరిని మోసం చేసుకోలేదు. సమాజమే మమ్మల్ని మోసం చేసింది. పరిస్థితులు అందుకు అనుకూలించాయి, దిగులుగా అన్నాడు జగన్. కృష్ణ అరచేతులతో నుదురు రుద్దుకున్నాడు. ఏమైంది? పెద్దవాళ్ళు మీ వివాహానికి అంగీకరించలేదా? అడిగాడు కృష్ణ. అవును. అర్థం లేదు. పెద్దవాళ్ళు అంగీకరించలేదని పెళ్లి చేసుకోవడం మానేశారా? అంత చేతకానివాడివి, ఆమెనెందుకు ప్రేమించావు? ఒక ఆడదాని గొంతు కోశావు, ఒక నిండు జీవితాన్ని బలి తీసుకున్నావు. ఉద్రేక పడకురా కృష్ణ. నువ్వు ఊహిస్తున్నట్టు ఆమె ఆత్మహత్య చేసుకోలేదు, పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుందా? తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది కృష్ణకు. బలవంతంగా చేశారు తండ్రి, బలవంతం చేసి చేశాడు. దారుణం చూస్తూ ఎలా ఊరుకున్నావురా? మీరిద్దరూ మైనార్టీ తీరినవారే కదా. అప్పటికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ పెళ్లి ఆపుచేయించుండాల్సింది అన్నాడు కృష్ణ. పోలీస్ కంప్లైంటా? ఏ పోలీస్ కంప్లైంటే? ప్రియ తండ్రే పోలీస్ ఆఫీసర్, చెప్పాడు జగన్. పోలీస్ ఆఫీసరా? అవును. అప్పుడు గుంటూరు జిల్లా ఎస్పీగా ఉండేవాడు. చెప్తా విను. మేము మద్రాసు నుంచి విశాఖపట్నం చేరగానే వెంటనే రమ్మని తండ్రికి ఉత్తరం రాసింది ప్రియ. ఆయన వచ్చాక మా పెళ్లి విషయం చెప్పి ఆయన అంగీకారం తీసుకుని పెళ్లి చేసుకుందామని ఓ నిర్ణయానికి వచ్చాము. 1 వారం రోజులు గడిచాయి, ప్రియ తండ్రి రాలేదు. ఇంకో 2 రోజులు చూసి మేమే గుంటూరు వెళదామని నిర్ణయించుకున్నాము. కానీ ఆ మరుసటి రోజే ప్రియ కాలేజీకి రాలేదు. 2వ రోజు కూడా కాలేజీకి రాకపోయేసరికి సాయంకాలం గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాను. ప్రియ రూమ్మేట్ అనిత కనిపించి చెప్పింది. ఆగాడు జగన్. ఏం చెప్పింది? ఆత్రంగా అడిగాడు కృష్ణ. ఆ క్రితం రాత్రే ప్రియ తండ్రి వచ్చి ప్రియను తీసుకెళ్లాడని చెప్పింది. అది విని నా గుండెలు కదబడిపోయాయి. ఆ తర్వాత? కృష్ణ ఆదుర్దాగా అడిగాడు. మళ్ళీ ఎప్పుడొస్తానందండి అని అడిగాను అనిత నేను. ఏమో చెప్పలేదు, బహుశా ఇప్పట్లో రాకపోవచ్చు, పెట్టే బేడ సర్దుకుని వెళ్ళిపోయింది అని చెప్పింది అనిత. మరి కాలేజీ అని అడిగాను నేను. ఆ సంగతి నాకు తెలీదు, ప్రియతో మాట్లాడే అవకాశం లేదు. తండ్రి ప్రియను విడవకుండా వెంటే ఉన్నాడు, తొందర పెట్టాడు బయలుదేరమని. ప్రియ కూడా ఏదో కంగారు పడుతూనే కనిపించింది అంటూ అనిత ఇంకా ఏమేమో చెప్తూనే ఉంది. నా మనసుకు ఎక్కడం లేదు,
పరిపరి విధాలుగా ఆలోచించసాగాను. నేరుగా వాల్తేర్ స్టేషన్కు వెళ్ళాను. అప్పటికే గోదావరి వెళ్ళిపోయింది. ఆ రోజే కరెక్ట్ టైంకు వచ్చి వెళ్ళిపోయిందట. అది నా దురదృష్టం అంటూ నిట్టూర్చాడు జగన్. ఆ తర్వాత? కృష్ణ అడిగాడు ముందు కొంగి. మళ్ళీ 11 గంటలు దాటితే గాని బండి లేదు. స్టేషన్ నుంచి బయటకొచ్చాను. నన్ను వెన్నంటి ఎవరో వస్తున్నట్టు అనిపించింది. వెనక్కు తిరిగి చూశాను, కానీ ఎవరూ లేరు. రిక్షా మాట్లాడుకుని ఎక్కాను. రిక్షా బీచ్ రోడ్ ఎక్కుతుండగా ఒక ఆటో నన్ను దాటుకుని వెళ్ళి నా ముందు ఆగిపోయింది. కృష్ణ జగన్ ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. గొంతులో ప్రశ్న గొంతుక్కే అడ్డం పడినట్టు అనిపించింది. జగన్ మళ్ళీ అందుకున్నాడు ఒకసారి గుండెల నిండుగా గాలి పీల్చుకుని. నేను రిక్షా దిగి బీచ్లో నడుస్తున్నాను. ఇసుకలో కొంత దూరం నడిచాక వెనక్కు తిరిగి బీచ్ రోడ్డుకేసి చూశాను. రోడ్డు మీద ఆటో లేదు. మనసు తేలిక పడింది. ఆటోలో ఓ ప్రేయసీ ప్రియుల జంట వచ్చి దిగు ఉంటుందనుకున్నాను. అనవసరంగా గాభరా పడ్డాను. నాలో నేనే నవ్వుకున్నాను. సముద్రపు టొడ్డున ఇసుకలో కూర్చున్నాను. అలల హోరుకు మించిన ఘోషతో నా గుండెలు నిండిపోయాయి. ఈ బీచ్లోనే ప్రియా నేను ఎన్నో వెన్నెల రాత్రులు. జగన్మోహన్ ఆగాడు. ఏదో ఆలోచిస్తున్నాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. కొద్ది క్షణాలు ఆగి, తర్వాత? అడిగాడు కృష్ణ అతని మౌనాన్ని భగ్నం చేస్తూ. మబ్బుల్లో నుంచి జారిపడ్డట్టు త్రుళ్ళిపడ్డాడు జగన్. గొంతు సవరించుకున్నాడు. అలా ప్రియను గురించి ఆలోచిస్తూ ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలీదు. దూరంగా సముద్రంలో లంగరు వేసిన ఓడల దీపాల కాంతికి మెరిసి ఎగసి ఒరిగి దిగిపోతున్న అలలు నాలో చెలరేగుతున్న ఆందోళనను ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఓ క్షణం ఆగాడు జగన్. టైం చూశాను, 10:30 దాటింది. ఇంకో గంటలో బండి ఉంది. బీచ్ రోడ్లో రిక్షా దొరక్కపోతే సమయానికి స్టేషన్ను చేరలేనేమో అని గాభరాగా లేచి నిలబడ్డాను. బట్టల కంటిన ఇసుక రేణువులను దులుపుకుంటూ కూరుకుపోతున్న ఇసుకలో గబగబా నడిచాను. జగన్ గొంతుక్కు ఏదో అడ్డుపడినట్టు ఆగాడు. ఆ చెప్పు అన్నాడు కృష్ణ. ఎన్నో అడుగులు ముందుకు వెయ్యలేదు. వెనక నుంచి నెత్తి మీద బలంగా ఏదో తగిలింది. కళ్ల ముందు అగ్నిగోళాలు తిరిగాయి. ఊపిరి బిగబట్టి ముందుకు వంగి వింటున్నాడు కృష్ణ. ఆ దెబ్బేదో తన నెత్తి మీదే తగిలినట్టు ముఖం పెట్టాడు. మళ్ళీ చెప్తున్నాడు జగన్. కాళ్ళు పట్టు తప్పాయి. ముందుకు ఒరిగాను. కృష్ణ ఇంకొంచెం ముందుకు వంగాడు. ముక్కు మొహము ఇసుకలో కూరుకుపోవడం వరకే గుర్తు. ఆ తర్వాత ఏమైంది? ఆత్రంగా కృష్ణ. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా నర్సు నిలబడి ఉంది. ముక్కులో ఉన్న రబ్బరు గొట్టం తీస్తూ కదలొద్దు అన్నట్టు సైగ చేసింది. 36 గంటల తర్వాత కింగ్ జార్జ్ ఆసుపత్రిలో స్పృహలోకొచ్చాను. వారం తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. బాబు పొద్దుపోయింది, తవర్లేస్తే కుర్చీ లోపలేసి తొంగుంట. సింహాచలం తలకు చుట్టిన గుడ్డ తీసి దులుపుకుంటూ ఎదురుగా నిల్చున్నాడు. అతడిని చూసి అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు కృష్ణ. జగన్ కూడా లేచాడు. వాళ్లలా లేవగానే సింహాచలం 2 కుర్చీలు లంకించుకుని లోపలకు నడిచాడు. కథ సస్పెన్స్లో ఉండగా సినిమా రీల్ తెగినట్టు అనిపించింది కృష్ణకు. మామిడి చెట్టు కింద నుంచి ఇంట్లోకి వచ్చి హాల్లో కూర్చున్నారు. పోలీసోడు కూతుర్ని ప్రేమించినందుకు ఫలితం అనుభవించావన్నమాట, అప్రయత్నంగానే అనేశాడు కృష్ణ. అంతలోకే ఇదేంటి ఇలా అన్నాను అనుకున్నాడు. జగన్ కృష్ణ ముఖంలోకి చూశాడు. ఎస్పి, అదే ప్రియ తండ్రేగా ఇదంతా చేయించాడు? నమ్మకం చుట్టూ అనుమానం తొడుగు వేసి అడిగాడు మురళీకృష్ణ. ఇంకా అనుమానం ఎందుకు? ప్రియ తండ్రే చేయించాడు. క్రింది పోలీస్ ఆఫీసర్లకు ఏం చెప్పాడో ఏమో, వాళ్లే రౌడీలను పెట్టి నా తల బద్దలు కొట్టించారు. ఆ దెబ్బతో నువ్వు ప్రియను మర్చిపోయావు, అంతేనా సంగతి? మర్చిపోవడమా? అసంభవం. ఎలాగైనా ప్రియను కలుసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాను, కానీ నా ప్రయత్నాలు ఫలించలేదు. ఎస్పీ బంగళాలోకి చొరబడడం తేలికైన పని కాదు. ఓ ఆర్డర్లీకి లంచం ఇచ్చి తెలుసుకున్నాను. ఏమని? వైజాగ్ నుంచి తీసుకెళ్లాక ప్రియ 2 నెలలు మాత్రమే తండ్రి దగ్గర ఉందని, ఆ తర్వాత ప్రియను తండ్రి ఎక్కడికో పంపించేశాడని. ఆగాడు జగన్. తర్వాత ఏం జరిగింది? నిరాశ నిస్పృహలతో కృంగిపోయిన నేను ఆ సంవత్సరం పరీక్ష రాయలేదు, చెప్పాడు జగన్. ఇంతకు మోనో ఎవరి బిడ్డ? మురళీకృష్ణకు అంతా అయోమయంగా ఉంది. నా బిడ్డే. అది సరే, తల్లెవరని? కొరడా దెబ్బ తగిలినట్టు తుళ్ళిపడి చూశాడు జగన్. రామాయణం అంతా విని వెనకటికి ఓ వెర్రోడు రాముడికి సీత ఏమవుతుందని అడిగాడట.
అలాగే ఉందిరా నీ ప్రశ్న. మోనో ప్రియ కన్నబిడ్డ అని చెప్పాగా మద్రాస్ ఉడ్ల్యాండ్ హోటల్లో అంటూ ఆగి కృష్ణ ముఖంలోకి చూశాడు జగన్. గర్భవతిగా ఉండగానే పెళ్లి జరిగిందా? యు మస్ట్ బి క్రేజీ. గర్భవతిగా పెళ్ళైతే ముందు తెలియకపోయినా ప్రసవించే నాటికైనా తెలీదా? పెళ్ళైన 9 నెలల లోపున భార్యకు బిడ్డ పుడితే పెళ్లికి ముందే గర్భవతి అని భర్తకు తెలిసిపోదా? ఏ ప్రియ తండ్రి పోలీస్ ఆఫీసర్ని మర్చిపోకు. పోలీస్ వాడు ఇలాంటి విషయాల్లో ఆరితేరు ఉంటాడు. మరైతే కూతుర్ని దూరంగా ఎక్కడికో మారుమూల ప్రదేశానికి పంపించాడు. ప్రసవించాక బిడ్డని ఎక్కడో పారేసి కొద్ది నెలలకు ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికి అతనికి గుంటూరు నుంచి హైదరాబాద్కు డిప్యూటీ కమిషనర్గా ట్రాన్స్ఫర్ అయిందట. అది కూడా అతనికి కలిసి వచ్చింది. అసలు కావాలనే ట్రాన్స్ఫర్ చేయించుకుని ఉంటాడు. మరుసటి సంవత్సరం ప్రియకు పెళ్లి చేసి తండ్రి రిటైర్ అయ్యాడు. మరి బిడ్డ అనాథ శరణాలయంలో పెరుగుతున్న మోనాను నేను తెచ్చుకుని పెంచుకుంటున్నాను, దీర్ఘంగా నిట్టూర్చి చెప్పాడు జగన్. మురళీకృష్ణకు బుర్రలో ఏదో తొలుస్తున్నట్టు ఇబ్బందిగా ముఖం పెట్టాడు. మోనో ప్రియ బిడ్డేనని నీకెలా తెలిసింది? పోలీస్ ఆఫీసరు అంత తెలివి తక్కువ వాజమ్మా ఏ? పెళ్లి కాకముందే కూతురు కన్న బిడ్డను నలుగురికి తెలిసేలా అనాథ శరణాలయంలో వదిలేస్తాడా? యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ కృష్ణ. ప్రియ గర్భవతి అయిన సంగతి, బిడ్డ పుట్టిన సంగతి చాలా రహస్యంగానే ఉంచగలిగాడు. మరి అలాంటప్పుడు ఆ బిడ్డ గురించి నీకెలా తెలిసింది అని అడుగుతున్నాను అన్నాడు కృష్ణ. విను మరి చెప్పు. ఆ ఏడాది నేను ఫైనల్ రాయలేదు. మా ఊరు వెళ్ళి అక్కడే ఉండిపోయాను. ప్రియను మర్చిపోవాలని ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు. బిడ్డ సంగతి, కృష్ణ అసహనంగా అన్నాడు. అదే చెప్తున్నాను విను. ప్రియను తలుచుకుంటూ ఘోరమైన మానసిక వ్యధకు గురయ్యాను. మళ్ళీ ఆమెను కలుసుకోవడం అసాధ్యమైంది. పర్యవసానం ఏమైనా తెగించి ఆమెను కలుసుకోవాలని అప్పుడప్పుడు ఆలోచన వచ్చేది. కానీ దానివల్ల ప్రియకు ప్రమాదం కలగవచ్చని భావించి నా ప్రయత్నాలను ఎప్పటికప్పుడు విరమించుకునేవాడిని. అలా సంవత్సరం గడిచిపోయింది. ఫైనల్ రాద్దామని విశాఖపట్నం బయలుదేరాను. ఆగాడు జగన్. ఇబ్బందిగా సోఫాలో కదిలాడు కృష్ణ. బస్సులో విజయవాడ బయలుదేరాను చెప్పాడు జగన్. మళ్ళీ సాగదీస్తున్నావు అనాలనిపించింది కృష్ణకు. విజయవాడ రైల్వే స్టేషన్ ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ రూమ్లో ప్రియ కనిపించింది. బాబయ్య ఈ గదిలో పక్క సర్దేశాను, మంచినీళ్ళు కూడా పెట్టాను అంటూ సింహాచలం వచ్చి కృష్ణకు ఎదురుగా నిలబడ్డాడు. అవునరా కృష్ణ, నువ్వు 5 లేవాలిగా, ఇక వెళ్ళి పడుకో అన్నాడు జగన్ సోఫాలో నుంచి లేచి. కృష్ణ కూడా అప్రయత్నంగానే లేచాడు. వెయిటింగ్ రూమ్లో ప్రియ కనిపించిందన్నావు, తర్వాత ఏం జరిగింది, ఏం మాట్లాడుకున్నారు? కృష్ణకు ఊపిరి సలపడం లేదు, ఉత్కంఠతో అడిగాడు. మరో మనసు కథ, వాసిరెడ్డి సీతాదేవి గారి నవల ఆడియో 2 భాగం విన్నారు కదా. తర్వాత కథను 3 భాగంలో వినిపిస్తాను.